అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. వీళ్ళకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర మన దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము, కళత్రం అంటే విడిపోవడము. సెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడినట్టుగా చెప్తారు, ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగ చైతన్యది. ఒక 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 విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు ఇస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభిత ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే, నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు ఇవ్వచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే, అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగ చైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం క్రియేటివ్ మీ మేధావితనానికి పరిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను, 100% వీళ్లకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం, ఖచ్చితంగా ఎడబాటు అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.